Hi friends welcome to AH Times ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఏంటంటే రెండో విడత రేషన్కి సంబంధించి చాలా మంది అయితే తీసుకోలేదు వాళ్ళ పరిస్థితి ఇప్పుడు ఏంటి అలాగే మూడో విడతకు సంబంధించి ఇంటి ఇంటికి పంపిణీ అయితే చేయనున్నారని చెప్పేసి ఒక అప్డేట్ అయితే వచ్చింది అలాగే మనకు మూడో విడతకు సంబంధించి మనుషులతో కాకుండా మెషిన్తో అయితే పంపిణీ చేయనున్నారని చెప్పేసి ఒక అప్డేట్ అయితే వచ్చింది సో ఈ అప్డేట్ గురించి చెప్పడానికి ఒక వీడియోని చేస్తున్నాను ఫ్రెండ్స్ అలాగే ఈ వీడియోను ఎండ్ వరకు చూడండి స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అప్పుడు మీకు క్లియర్గా అర్థమవుతుంది సో ఈ వీడియో కనుక నచ్చినట్లయితే కంపల్సరీ ఒక లైక్ చేయండి ఇంతవరకు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైక్ అయితే యాక్టివేట్ చేసుకోండి గవర్నమెంట్కి సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ మానచారాల ద్వారా మీరు తెలుసుకోవచ్చు అలాగే రెండో విడత రేషన్ అనేది కొంతమంది అయితే చాలా మంది అయితే తీసుకున్నారు కొంతమంది అయితే తీసుకోలేదు ఎందుకంటే ఏప్రిల్ పదహారు పదిహేడు పజ్జనో తేదీలు ఏంటంటే టోకన్స్ లేవని చెప్పేసి వాళ్ళను రిటర్న్ అనేది పంపించడం అయితే జరిగింది సో చాలా మంది అయితే వెయిట్ చేస్తున్నారు ఇంకా టోకన్స్ ఇస్తారేమో వెళ్దామేమో అని చెప్పేసి చాలామంది అయితే వెయిట్ చేస్తున్నారు సో ఎవరైతే రెండో విడత రేషన్కి సంబంధించి ఎవరైతే రేషన్ అనేది తీసుకోలేదో వాళ్ళందరూ ఈరోజు వెళ్ళి మీరు మీ దగ్గర ఏదైతే రేషన్ కార్డు ఉందో పాత రేషన్ కార్డు అన్నా ఉండండి కొత్త రేషన్ కార్డు అన్న ఏ రేషన్ కార్డ్ అయినా ఉన్నా కానీ మీరు రేషన్ అనేది రేషన్ కార్డు అనేది తీసుకొని వెళ్ళి మీరు రేషన్ షాపుల దగ్గర వెళ్ళి రేషన్ అనేది తీసుకోండి ఎందుకంటే ఈరోజు లాస్ట్ డేట్ కాబట్టి మీకు రేషన్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది ఏదైతే టోకన్ ఉన్నా లేకున్నా కానీ రేషన్ అయితే పంపిణీ అయితే చేస్తున్నారు మీరు వెంటనే వెళ్ళి రేషన్ అయితే తీసుకోండి అలాగే ఇప్పుడు మూడో విడతకు సంబంధించి ఏంటంటే ముందు ఏంటంటే రెడ్ జోన్ ప్లేసెస్లో ఏవైతే రెడ్ జోన్ ప్లేసెస్ ఉన్నాయో అలాంటి ప్లేసెస్లో మనకు వాలంటీర్లు ఏంటంటే వాలంటీర్లు మన ఇళ్లకు వచ్చి సంచులు అనేది తీసుకొని వెళ్ళి రైస్ అనేది నింపి మనకు మనకి ఇంటింటికి తీసుకొని వచ్చి పంపిణీ అయితే చేయడం అయితే జరిగింది బట్ ఇప్పుడు ఏంటంటే ఒక మిషనరీని అయితే ఇంట్రడ్యూస్ చేయబోతున్నారు ఈ మిషనరీ ద్వారా మనకు ఇప్పుడు పంపిణీ అయితే చేయనున్నారు సో ఈ మిషనరీ అనేది ఓన్లీ ఎక్కడైతే రెడ్ జోన్ ప్రాంతాలు ఉంటాయో అలాంటి ప్రాంతాల్లోనే ఈ మిషనరీ ద్వారా మనకు పంపిణీ అయితే చేయనున్నారు సో ఈ మెషినరీని మీ ఇంటి దగ్గరికి తీసుకొని వస్తారు ఇంటింటికి తీసుకొని వచ్చి మీ యొక్క రేషన్ కార్డ్ అనేది మీ యొక్క రేషన్ కార్డ్ అనేది డీటెయిల్స్ చెక్ చేసేసి మీకు ఒకవేళ ఐదు కిలోలు రావాలనుకోండి ఐదు కిలోల బటన్ అయితే ఉంటుంది ఐదు కిలోల బటన్ అనేది ప్రెస్ చేస్తారు ఆ ఐదు కిలోల బటన్ ప్రెస్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా రైస్ అనేది బ్యాంక్లో బ్యాగ్లో నింపి మీకు పంపిణీ అయితే చేయడం అయితే జరుగుతుంది ఒకవేళ మీ రేషన్ కార్డులో అనుకోండి నాలుగు సార్లు ఐదు కిలోల బటన్ అనేది ప్రెస్ చేసిన తర్వాత ఇరవై కిలోల రైస్ అనేది మీ యొక్క బ్యాగ్లో నింపి మీకు పంపిణీ అయితే చేయడం అయితే జరుగుతుంది ఈ మిషన్ సిస్టమ్ అనేది ఓన్లీ మనకు రెడ్ జోన్ ప్రాంతాలు ఎక్కడైతే రెడ్ జోన్ ప్రాంతాలు ఉంటాయో అలాంటి ప్రాంతాల్లో మాత్రమే ఈ మిషన్ ద్వారా అయితే పంపిణీ చేయనున్నారు ఇంకా మనకు వేరే ప్లేసెస్లో అంటే రెడ్ జోన్ లేని ప్రాంతాల్లో ఏంటంటే మనకు నార్మల్గా మీకు ఏదైతే వాలంటీర్లు టోకన్స్ అనేది మీ ఇంటికి తీసుకొని వచ్చిస్తారు టోకన్స్లో ఏదైతే డేట్ ఉంటుందో ఏ రోజైతే మీరు వెళ్ళాలో రేషన్ తీసుకోవడానికి ఆ రోజు ప్లస్ ఏ టైంలో వెళ్ళాలి ఆ టైం అనేది మెన్షన్ చేసి ఉంటారు ఆ టైంకి ఆ రోజుకి ఆ డేట్కే మీరు రేషన్ షాప్కి వెళ్ళి మీరు రేషన్ అనేది తీసుకోవాల్సి అయితే ఉంటుంది సో మనకు ఏంటంటే వాలంటీర్లు ముందే ఏంటంటే బియ్యం బస్తాలు తీసుకొని ఆటోలో వేసుకొని ఇంటింటికి అయితే పంపిణీ అయితే చేసేవారు బట్ ఇప్పుడు ఏంటంటే ఈ మిషనరీ ఇదండి మిషనరీ ఈ మిషనరీ చూడండి ఒకసారి ఈ మిషనరీలో ఏంటంటే పైన అనేది మనం రైస్ అనేది స్టోర్ చేసుకోవాలి స్టోర్ చేసుకొని మనకు ఇంటింటి దగ్గర వెళ్ళి రేషన్ కార్డ్ అనేది డీటెయిల్స్ చెక్ చేసేసి ఫైవ్ కేజీ బటన్ అనేది ఉంటుంది బటన్ ప్రెస్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా మనకు రైస్ అనేది ఆటోమేటిక్గా బ్యాగులు అనేది ఫిల్ అవుతుంది ఫిల్ అయిన తర్వాత మనకు వాలంటీర్లు అనేవాళ్ళు మనకు పంపిణీ అయితే చేయడం అయితే జరుగుతుంది సో దీని ద్వారా ఏంటంటే వాలంటీర్స్కి చాలా బెనిఫిట్ అండి ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఏంటంటే ఇంటింటికి వెళ్ళి బ్యాగ్స్ తీసుకొని రైస్ నింపుకొని మళ్ళీ ఇవ్వడం ఇదంటే చాలా రిస్కీ పనులు ఇవన్నీ బట్ ఏంటంటే దీని ద్వారా ఏంటంటే వాలంటీర్స్కి చాలా బెనిఫిట్ అయితే చేకూరుంది సో దీని గురించి ఏంటంటే ఈ రోజు అయితే మీకు లాస్ట్ డేట్ అండి రెండో విడతకు సంబంధించి ఏంటంటే ఈ రోజు లాస్ట్ డేటు మీరు వెంటనే వెళ్ళి మీరు రైస్ అనేది తీసుకోండి అలాగే మూడో విడతకు సంబంధించి ఏంటంటే మనకి ఈ మిషనరీ ద్వారా ఏంటంటే రైస్ అనేది పంపిణీ చేయనున్నారు ఎక్కడైతే రెడ్ జోన్ ప్లేస్ స్ ఉంటాయో అలాంటి ప్లేసెస్లో మాత్రమే ఈ మెషనరీని అయితే యూస్ చేయనున్నారు మిగిలిన ప్రాంతాల్లో నార్మల్గా మనకు టోకన్స్ ఇవ్వడం టోకన్స్ ద్వారా అయితే మనకు రేషన్ అనేది అందించనున్నారు సో ఈ అప్డేట్ గురించి చెప్పడానికి ఒక వీడియో చేస్తున్నాను ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే కంపల్సరీ ఒక లైక్ చేయండి ఇంతవరకు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే రెడ్ కలర్లో ఉండే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కన ఉన్న బెల్లైక్ యాక్టివేట్ చేసుకోండి గవర్నమెంట్కి సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ మన ఛానల్ ద్వారా మీరు తెలుసుకోవచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ద బెస్ట్